ప్రపంచంలో ఆడవాళ్లు లేకపోతే ఏడుపులు ఉండవనే భావన తప్పని, ఆడవాళ్లు ఎప్పుడు ఏడవకూడదని ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ అన్నారు. తాజాగా ఆయన పూరి మ్యూజిక్స్ వేదికగా ఆడవాళ్లు ఏడవద్దు అనే భావనతో బాబ్ మార్లే పాడిన పాటకు అసలు అర్థాన్ని వివరించారు. అదేంటో ఆయన మాటల్లోనే విందాం రండి. పటాయిలో బీచ్ ఒడ్డిన రెస్టారెంట్ లో కూర్చున్నప్పుడు ఒక వ్యక్తి బాబ్ మార్లే పాటలు పాడుతున్నాడు. రెండు పాటల తర్వాత అతను నో విమెన్ నో క్రై అనే పాటను మొదలుపెట్టాడు. ఆ పాట వింటుంటే రెస్టారెంట్లోని మగవాళ్లంతా అరుపులు విజిల్స్ వేయడం ప్రారంభించారు. దీంతో రెస్టారెంట్లోని ఆడవాళ్లంతా మొహాలు చిన్నబుచ్చుకొని కూర్చున్నారు. సింగర్ నో ఉమెన్ నో క్రై అన్నప్పుడల్లా రెస్టారెంట్లోని మగవాళ్లు అతడితో గొంతు కలిపి అంతకంటే పెద్దగా నో ఉమెన్ నో క్రై అనడం ప్రారంభించారు. కానీ ఆ పాట అసలు భావం నో విమెన్ నో క్రై కాదు, నో విమెన్ నా క్రై అంటే ఆడవాళ్ళు ఏడవద్దు అని అర్థం. చాలామంది ఈ పాట బాబ్ మార్లే రాశాడనుకుంటారు. నిజానికి ఈ పాట రాసింది విన్సెంట్ ఫోర్డ్. విన్సెంట్ ఫోర్డ్ రాసిన లిరిక్స్ ను స్ఫూర్తిగా తీసుకుని బాబ్ మార్లే ఈ పాటను పాడాడు. ట్రెంట్ టౌన్ లో ఒక బిడ్డను పోలీసులు కొడుతుంటే ఆ ఏడుపు నాకు వినిపిస్తుంది. ట్రెంట్ టౌన్లో ప్రభుత్వ సంస్థలో కూర్చున్నప్పుడు మంచి వ్యక్తులను స్నేహితులను కలవడం, రాత్రులు దీపాలు వెలిగించడం, కార్న్ మీల్స్తో ఫుడ్స్ పంచుకోవడం నాకు గుర్తుంది. కానీ ప్రస్తుతం ప్రభుత్వం రాజకీయాల వల్ల అలాంటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కోల్పోతున్నాం, త్వరలోనే మనకు మంచి రోజులు వస్తాయి అని విన్సెంట్ రాశాడు. దాని స్ఫూర్తితో బాబ్ మార్లే ఆడవాళ్ళు మీరు ఏడవద్దు అంటూ ఆలపించాడు. కానీ ఈ పాటను మనం తప్పుగా అర్థం చేసుకున్నాం. అసలు ఆడవాళ్లే లేకపోతే ఎలాంటి సమస్యలు ఉండవని అనుకుంటున్నాం. జమైకా మినహా ప్రపంచంలోని అన్ని దేశాల్లో అందరూ ఈ పాటను తప్పుగా అర్థం చేసుకున్నారు. నో విమెన్ నో క్రై అనే పదం మినహా పాటల్లోని మిగతా లిరిక్స్ గురించి ఎవరూ పట్టించుకోలేదు. అలా ఈ పాటను తప్పుగా అర్థం చేసుకున్న వాళ్లలో నేను కూడా ఉన్నాను. ఒకవేళ ఈ జాబితాలో నాతో పాటు మీరు కూడా ఉంటే ఇకపై పాట విన్నప్పుడల్లా గోల చేయొద్దు. ఇది ఆడవాళ్లు కన్నీళ్లు తుడిచే పాట నో విమెన్ నా క్రై అంటూ పూరి జగన్నాథ్ ముగించారు. ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ కమెంట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. హే డార్లింగ్స్, గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి.